Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భార్య భర్త ఇక్కడ టీడీపీలో ఎవరో ఒకరో తేల్చుకోవాల్సిందే. రాజమండ్రి శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అతిపెద్ద సమస్య ఎదురవుతోంది. సిట్టింగ్ సీట్లో వచ్చే ఎన్నికలలో ఎలా గెలవాలి, ఎలా పట్టు సాధించాలి అన్నది అంతుపట్టడం లేదు. నిజానికి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మీద జనంలో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఆమె దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు కుమార్తె. 2019లో తొలిసారిగా ఆమె రాజకీయాల్లోకి వచ్చి సీటు సాధించారు. ఆమెకి తండ్రి ఇమేజ్తో పాటు సొంతంగా సాఫ్ట్ నేచర్ ఇమేజ్ ఉండడం కూడా కలిసి వస్తోంది. అయితే గడిచిన 4 ఏళ్లుగా ఆమెను రాజకీయం చేయనిచ్చారా అంటే ఇంటిలోని వారే చేయనివ్వడం లేదని అనేవాళ్లు ఉన్నారు. ఆమె మామ ఆదిరెడ్డి అప్పారావుకి రాజమండ్రిలో మంచి పలుకుబడి ఉంది. ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు, ఆ తర్వాత వైసీపీలో కొన్నాళ్లు ఉన్నారు. అక్కడ ఎమ్మెల్సీ సీటు సంపాదించి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఈ వైపునకు షిఫ్ట్ అయిపోయి సైకిల్ ఎక్కేశారు. నిజానికి 2019 ఎన్నికలలో తాను కానీ తన కుమారుడు ఆదిరెడ్డి వాసు కానీ టికెట్ తీసుకుని రాజమండ్రి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అన్నీ చూసుకుని ఆదిరెడ్డి భవానీకే టికెట్ ఇచ్చారు. ఆమె ఏకంగా 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జగన్ వేవులో అతిపెద్ద మెజారిటీతో గెలవడం అన్నది సామాన్య విషయం కాదు. అంత మెజారిటీ రావడానికి కారణం తండ్రి ఎర్రమనాయుడు మీద ఉన్న అభిమానంతో పాటు మామ ఆదిరెడ్డి అప్పారావు పలుకుబడితో పాటు భర్త వాసు కృషి కూడా ఒక కారణం. ఇక గెలిచిన తరువాత ఆమెకు బదులుగా భర్త ఆదిరెడ్డి వాసు రంగంలోకి దిగి వ్యవహారాలన్నీ చక్కబెడుతూ వస్తున్నారు. ఆయనే డిఫాక్టో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. దాంతో ఆదిరెడ్డి వాసుకు అక్కడ మొదటి నుంచి పాతుకుపోయిన మాజీ మంత్రి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్గానికి పడడం లేదు. దాంతో ఇదొక తలనొప్పిగా అధినాయకత్వానికి మారుతోంది. రాజమండ్రిలో కాపులు, వెలమలు, బీసీలు ఉన్నారు. అయితే ఈ సీట్లో ఈసారి తానే పోటీ చేయాలని ఆదిరెడ్డి వాసు డిసైడ్ కావడమే కాకుండా చంద్రబాబు లోకేష్ల వద్ద కూడా ప్రతిపాదన పెట్టారని అంటున్నారు. తాను కాకుండా తన భర్తకే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని భార్య కూడా కోరుకుంటోంది. అయితే తెలుగుదేశం వర్గాలలో మాత్రం వాసు కంటే ఆదిరెడ్డి భవానీ పోటీ చేస్తేనే విజయం సాధిస్తుంది అన్న మాట ఉంది. పైగా ఆమె సౌమ్యురాలు, అన్నీ వింటారు, ప్రజలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారని అంటున్నారు. కానీ ఆదిరెడ్డి వాసు ఇక్కడ పోటీకి రెడీ అవుతుండడంతో తెలుగుదేశం ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్న అచ్చెన్నాయుడు సైతం తన అన్న కుమార్తె అభ్యర్థిత్వం విషయంలో ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది అంటున్నారు. చంద్రబాబు సైతం భవానీ వైపే మొగ్గు చూపుతున్నా ఆదిరెడ్డి వాసుకు ఆయన తండ్రి అప్పారావు ఒత్తిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదిరెడ్డి వాసుని ఎంపీ టికెట్ ఇచ్చి పంపిస్తే భవానీకి అక్కడ అభ్యర్థిత్వం ప్రకటించడం వీలవుతుంది అన్న ప్రతిపాదన వస్తోందట. అయితే వాసు ఎంపీగా అంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ గెలుపు కోసం నానా కష్టాలు పడ్డమే అంటున్నారు. తెలుగుదేశంలో ఈ లుకలుకలను సానుకూలం చేసుకుని గెలుపు వ్యూహాలు రచించేటంత స్థితిలో వైసీపీ లేదు. ఆ పార్టీలో 3 వర్గాలు తయారయ్యాయి. రాజమండ్రి ఎంపీ భరత్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చూస్తున్నారు. దాంతో ఆయన రాకుండా టికెట్ ఆశిస్తున్న ఇతర నాయకులు అడ్డుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఫ్యాన్ పార్టీ నలిగిపోతోంది. మొత్తానికి అధికార వైసీపీ, విపక్ష టీడీపీ రెండింటికి కూడా రాజమండ్రి రచ్చగానే ఉంది అంటున్నారు.